సో మన హీరోస్ దగ్గరికి వస్తే వెంకటేష్ గారు అండ్ వరుణ్ తేజ్ గారు. సో వీళ్ళిద్దరినీ మీరు సెలెక్ట్ చేసుకోవడానికి గల రీజన్ ఏంటి? సెలెక్ట్ చేసుకోవడానికంటే కథే స్క్రిప్టే సెలెక్ట్ చేసుకుందండి వాళ్ళని. నాకు వెంకటేష్ గారితో చేయాలని ఎప్పటి నుంచో ఉండింది. నేను చేస్తే గీస్తే నేను అప్పుడే అనుకున్నా వెంకటేష్ గారితో చేస్తే ఒక అబ్బాయి గారు ఇంట్లో ఇళ్ళలో వంటింట్లో పీరాలు ఆ టైంలో వెంకటేష్ గారిది ఒక టైప్ ఆఫ్ ఎనర్జీ ఉంటుంది ఆయన సినిమాల్లో. టైమింగ్ కానీ కామెడీ కానీ పంచులు వేసే విధానం కానీ రియాక్షన్స్ కానీ షార్ప్గా ఉండేది. సో అంత ఎనర్జీ. ఆ తర్వాత నేను నువ్వు నాకు నచ్చావు మల్లీశ్వరి అక్కడికి అదొక టైప్ ఆఫ్ చిన్న క్లాసీగా స్మూత్గా వెంకటేష్ గారిది అక్కడ వచ్చింది. ఆ తర్వాత ఆగిపోయింది మల్లీశ్వరి తర్వాత. మళ్ళీ వెంకటేష్ గారిని నేను అలా చూడలే 14 ఇయర్స్ ఆల్మోస్ట్. నేను వెంకటేష్ గారికి ఫస్ట్ నరేషన్గా అదే చెప్పాను, ఒక టైం మిషన్ వేసుకొని ఒక 25 అవర్స్ వెనక్కి వెళ్ళిపోదాం సార్, మీరు నాతో పాటు వచ్చేయండి. సో మధ్య మధ్యలో ఆయన కొన్నిసార్లు ఓకేనా అలా అడుగుతున్నాను. మాకు కావాలి, నేను ఆడియన్గా ఫ్యాన్గా చెప్తున్నాను, మీకు మీరు మాకు ఇలా కావాలి, నమ్మి చేసేద్దాం సార్ అన్నాను. ఆయన కూడా ఒక స్టేజ్కి వచ్చేసరికి ఒక 3-4 సీన్లు చూసుకున్నారు ఆయన. ఇక అక్కడ నుంచి నేను ఆయన టాప్ గేర్లో ఉన్నారు, సినిమా అంతా టాప్ గేర్ వెంకటేష్ గారు. సో వరుణ్ తేజ్ వచ్చేసరికి తను వెరీ క్లెవర్. వరుణ్ క్లెవర్ అంటే తను చేసే సినిమాల మీద ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ రిజల్ట్స్ చూస్ చేసుకుంటాడు. అది లాంగ్ రన్కి చాలా ఉపయోగపడుతుంది వరుణ్కి. ఒక సినిమా ప్రస్తుతం ఒకటి అట్లా ఆడకపోయినా ఒక సినిమా ఆడినా ఒక కెరీర్కి తను బ్యాక్ చూసుకుంటే తను ఆల్ కైండ్ ఆఫ్ ఫిల్మ్స్ చేసినట్టు ఉంటుంది తన కెరీర్లో. సో అది ఎప్పుడూ హెల్ప్ అవుద్ది ఆడియన్స్కి. ఇమీడియట్గా బోర్ కొట్టడు అలా క్లెవర్గా ఉన్నాడు తను. నేను ఎలాగైనా ఫస్ట్ ఇమీడియట్గా సార్ ఫన్ చేద్దామని నేను ఫిక్స్ అయిన కామెడీది, మీరు భలే వచ్చారు సార్ నేను చేస్తాను అని చెప్పి కథ విని కథ తను ఎగ్జైట్ అయ్యి తెలంగాణ యాక్సెంట్కి బాగా ఓన్ చేసుకొని వర్క్షాప్ చేశాడు తను. ఆఫీస్కి వెళ్ళిన వాళ్ళని పిలిచేవాడు సార్ ఎలా చెప్పాలి డైలాగ్స్, వర్క్షాప్ చేశాడు తను. చేసి తను కూడా ఈరోజు వెంకటేష్ గారితో టైమింగ్లో కానీ ఎక్కడ తను తను తగ్గకుండా చేశాడు. అందుట్లో చిరంజీవి గారు పవన్ కళ్యాణ్ గారు కానీ వాళ్ళ దగ్గర ఒక టిపికల్ కామెడీ టైమింగ్ ఉంటుంది మీరు అబ్జర్వ్ చేస్తే. సో వాళ్ళ దీంట్లో అందరిలో ఉంది. సో చరణ్ కానీ బన్నీ కానీ చరణ్ గారు కానీ సో తనలో కూడా ఒక చిన్న ఎంటర్టైన్మెంట్ టింజ్ ఉంది. సో అది వర్కౌట్ అయింది. సూపర్ సార్. సో అసలు వెంకటేష్ గారు అంటే అంతకుముందు మేము చూసాం మీరు చెప్పినట్టు మల్లీశ్వరి టైం వరకు కామెడీ కంటే అసలు ఇంకా ఆయన పిండేస్తారు, అసలు ఎక్స్ప్రెషన్స్ తోటి అది ఫుల్ టు నవ్విస్తారు. సో వెంకటేష్ గారు ఈ స్క్రిప్ట్కి చాలా వరకు యాప్ట్ అని మనం ఫిక్స్ అవ్వచ్చు. బట్ వరుణ్ తేజ్ గారి విషయానికి వస్తే ఆయన ఇంతకుముందు ఏ మూవీస్లో అసలు ఎక్కడ ఆ కామెడీ టైమింగ్ అన్నది ఇంత ఫుల్ ఫ్లెజ్డ్గా చూడలేదు. సో మీరు సెలెక్ట్ చేసుకునేటప్పుడు అంతకుముందు ఏమన్నా వర్క్షాప్స్ లాంటివి చేయడం కానీ అలా ఏమైనా చేశారు? యాక్చువల్గా డైలాగ్ డిక్షన్ మీద వర్క్షాప్ చేసాం కానీ కామెడీ టైమే చేయలే. అది నేను ఆన్ స్క్రీన్కి వచ్చే వరకు కొంచెం టెన్షన్గా ఉన్నా. సో తను సోలో సీన్స్ చేసాం బాగా చేశారు, తను కాలేజ్ సీన్స్ చేసాం చాలా బాగా చేశారు. ఆ తర్వాత కాంబినేషన్కి వచ్చేసరికి ఎట్లా ఉంటుందా అని టెన్షన్ ఉన్నాను. అసలు వరుణ్లో ఇంకొక యాంగిల్ ఉందని నాకు తెలిసింది ఈ సినిమాలో. తనలో టిపికల్ కామెడీ యాంగిల్ ఉంది, టిపికల్. తను ఫ్యూచర్లో కామెడీ జోనర్లు బాగా అటెంప్ట్ చేయొచ్చు వరుణ్ కూడా ఉంది, తనలో ఇన్బిల్ట్ ఉంది. ఒక చిన్న సర్కాస్టిక్ ఉంటుంది, చిన్న లుక్లు ఉంటాయి ఇన్నోసెంట్గా. మీకు ప్రగతి గారి దగ్గర డైలాగ్ ఉంటుంది షాపింగ్ మాల్ దాంట్లో, ఎప్పుడో ఒకసారి కట్టేదే కదా అనగానే టక్కన ఇలా తిరిగి చూస్తాడు. అదే కామెడీ, రియాక్షనే కామెడీ. కామెడీకి మేజర్ అడ్వాంటేజ్ రియాక్షన్. మీరు రియాక్షన్స్ ఇవ్వటం ఆడియన్స్ ఎంజాయ్ చేస్తున్నప్పుడు యూ విల్ బి గుడ్ ఎట్ కామెడీ. అది వెంకటేష్ గారు ప్రూవ్డ్ ఇన్ దట్. ఆయన దీంట్లో ఇంకా బోరెడ్ వేరియేషన్స్ ఇచ్చాడు, ఈవెన్ వరుణ్ కూడా దాన్ని ఎన్హాన్స్ చేశాడు. అసలు వెంకటేష్ గారి ఎక్స్ప్రెషన్స్ ఎస్పెషల్లీ అంటే ఇంతకు ముందు అని చూడని ఒక డిఫరెంట్ కైండ్ అంటే క్రేజీ అంటారు కదా అసలు ఆ కైండ్ ఆఫ్ ఎక్స్ప్రెషన్స్ ఆడియన్స్కి కనిపించింది చాలా వరకు. అంటే ఏంటి ఆయన న్యాచురల్ ఫ్లోలో చేశారా లేకపోతే మీరేమన్నా చేసి చూపించడం లాంటిది? క్రేజీగా ఫీల్ అయ్యే చేశాడు ఆయన. అంటే నేను స్క్రిప్ట్ చెప్పేటప్పుడు కొన్ని మాడ్యులేషన్స్ కొన్ని సీన్స్ కొంతవరకు చెప్తూ ఉంటాను నేను, ఎందుకంటే ప్రతి సినిమాలో ప్రతి క్యారెక్టర్ నేను ఓన్ చేసేసుకుంటాను. సో వెంకటేష్ గారినే నేను ఓన్ చేసుకున్నాను. సో వేరే హారన్ వేరే యాక్టర్ని కాదు, వెంకటేష్ గారి టైమింగ్ నేను ఓన్ చేసుకుని రాశాను డైలాగ్స్ కానీ మాడ్యులేషన్స్ కానీ. సో ఆయన ఇంకా క్రేజీగా చేశారు వాటిని, ఇంకా నెక్స్ట్ లెవెల్. అది క్రేజీ. ఆ కుక్క సీన్ డాగ్ సీన్ ఉంటే మీరు అసలు అసలు మైండ్ బ్లోయింగ్ ఎక్స్ప్రెషన్స్. అది మాత్రం ఆయన దాన్ని యాక్సెప్ట్ చేసినందుకు ముందు ఆయన సినిమాల్లో ఉన్న ఒక గ్రేట్ ఆర్ఆర్, అది రాజా సినిమాలో ఆర్ఆర్, దాన్ని తెచ్చి ఇక్కడ వేస్తే దాన్ని స్పోర్టివ్గా తీసుకొని. ఇన్ఫ్యాక్ట్ ఆ డాగ్ కూడా వెంకటేష్ గారిది, ఆయన పెట్టది. సో గూగుల్ దాని పేరు. అది ఫుల్ కోఆపరేట్ చేసింది ఆ రోజు. గూగుల్కి కూడా థ్యాంక్స్. సో ఆ సీక్వెన్స్ థియేటర్కి అల్లాడిపోయింది.
నిజంగా అసలు చెప్పి అసలు అది అలా విని అలా పడుకుంటూ ఉంటే అసలు ఆ సీక్వెన్స్ జరుగుతున్నంతసేపు నవ్వులే. దానికి తోడే అసలు ఎటు సంబంధం లేకుండా బ్యాక్గ్రౌండ్లో ఆర్ఆర్ అసలు ఒక సీరియస్ ఆర్ఆర్ నిజంగా అల్టిమేట్ సార్ ఆ సీన్ అయితే. అండ్ వెంకటేష్ గారు మన ఒక ఫంక్షన్లో చెప్పారు, అంటే నాకు బేసికలీ కామెడీ అన్నది ఒక 2 టేక్స్కి మించి ఏమన్నా మళ్ళీ 3rd టేక్ అలా అడిగితే నాకు నేనే చేయలేను, అంతకుముందు ఏం చేశానో నాకే గుర్తుండదు కాబట్టి మ్యాక్సిమం నాకు 2 టేక్స్లో ఓకే అయిపోవాలి అని చెప్పి. సో ఇట్ అలా ఈ మూవీలో ఏమన్నా జరిగాయన్నా 2-3 టేక్స్ వెళ్ళిపోయాయండి. అసలు ఎక్కడ ఆయన ఇబ్బంది పడింది లేదు. ఇంకేదన్నా 1-2 ఎక్కువ వెళ్తే చిన్న మన కెమెరా ఫ్రేమింగ్ ఏదన్నా చిన్న చిన్న ఏమి 1 మోర్ అడిగి లేదంటే బ్యాక్గ్రౌండ్లో ఎవరైనా తిరిగి వాటిలో ఏదన్నా ఒక అనుకోకుండా ఒక 1 మోర్లు తగలొచ్చేమో కానీ వెంకటేష్ గారితో ఎనీ టైం అందుట్లో కామెడీ అంటే మోస్ట్లీ 1 or 2 టేక్స్లో ఓకే అయిపోతాయి. డైలాగ్ దగ్గరే ఒక 3-4 సార్లు వచ్చేది మనకు. 3-4 సార్లు అంటే ఎక్కడన్నా ఒక చోట ఒక లెంది డైలాగ్ ఇచ్చేవాడిని నేను. లెంది డైలాగ్ చెప్పినప్పుడు ఆబ్వియస్గా 1-2 చోట్ల చిన్న చిన్న ఫంబుల్స్ ఏదైనా ఉన్నప్పుడు దానికి ఏదన్నా 1 మోర్ తట్టితే. సో ఎక్స్ప్రెషన్స్ కానీ రియాక్షన్స్ కానీ డైలాగ్ డెలివరీలో కానీ అన్నీ 1 or 2 టేక్స్ ఓకే. మాకు వెంకటేష్ గారు కనిపించినంత చాలా కూల్ పర్సన్. అసలు బయట ఎక్కడ కూడా కొంచెం ఎక్కువగా మాట్లాడు, చాలా కూల్గా సెటిల్గా ఉంటారు ఆయన వర్క్ అది. సో ఆయనతో మీరు వర్క్ చేసినప్పుడు మీరు బెస్ట్గా బాగా ఎంజాయ్ చేసిన పార్ట్ ఏది? అంటే ఒకటని నేను పిక్ చేయలేను. నేను మొన్న ప్రెస్ ఇంటరాక్షన్లో కూడా చెప్పాను అది. అంటే నేను ఒక్కొక్క సినిమా ఆయన సినిమాలు చూస్తూ మనం నేను పెరిగి ఇండస్ట్రీకి వచ్చాను. సో అలాంటి ఒక గొప్ప గ్రేట్ యాక్టర్తో కలవటం, ఆయనతో నేను డైరెక్ట్ చేయటం, నేను చేసిన డైరెక్షన్లో ఆయన అనిల్ నీకు ఓకేనా అని నన్ను అడుగుతూ ఉండటం ఒకటి కాదు ఎవ్రీ మూమెంట్. అండ్ ఈజ్ ఎ నైస్ పర్సన్, అంటే చాలా జెన్యున్ పర్సన్. ఆయన చూపించే లవ్కి మనం వరుసగా ఆయనతోనే సినిమాలు చేసేద్దాం అన్నంత కంఫర్ట్ ఉంటుంది, అంత లవ్ చూపిస్తారు. సో ఈ సినిమాకి నేను ఫుల్ కనెక్ట్ అయిపోయాను వెంకటేష్ గారికి. నైస్ పర్సన్ అండి, ఆయన గురించి చెప్తే ఒక బుక్ రాయాలి, అంత 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 స్వీట్ పర్సన్. నాకు బెస్ట్ మూమెంట్ అంటే ఒక కాంప్లిమెంట్ ఇచ్చారు ఆయన. ఏదో ఒక సీన్ జరుగుతున్నప్పుడు నేను అనిల్ నీ యాక్టింగ్ భలే చేసామని ఒక చెప్తున్నప్పుడు అన్నాడు. సో అది నేను ఆల్రెడీ ఒక ఇంటర్వ్యూలో కూడా చెప్పాను. సో దట్ వాజ్ మై బెస్ట్ మెమరీ. ఇంకా ఒకటేంటి, ఇంకా జర్నీ మేము అందరం కలిసి ప్రాగ్ యూరప్లో పార్టీస్ చేసుకున్నాం. ఎవ్రీ మూమెంట్ ఆయన డైరెక్ట్గా చూస్తూ ఉన్నాను కదా. సో నాకు ఆ బొబ్బిల్ రాజా రాజా చంటి క్షణక్షణం ఇంట్లో ఎలా ఉండిపోయింటాడు అబ్బాయి గారు ఆయనతో కూర్చొని నేను డైరెక్ట్గా కూర్చొని మాట్లాడుకుంటూ జోకులు వేస్తూ ఒక నాతో ఒక ఫ్రెండ్ లాగా ఆయన నాతో ఉంటాం అనే ఎక్స్పీరియన్సే నాకు లైఫ్ టైం మెమొరబుల్ ఎక్స్పీరియన్స్. అండ్ వరుణ్ తేజ్ గారి గురించి కూడా మీరు చెప్పడం జరిగింది. నా రిలేషన్ ఒక డైరెక్టర్గా స్టార్ట్ అయింది, బ్రదర్గా టర్న్ అయింది, సారీ ఫ్రెండ్గా టర్న్ అయింది, బ్రదర్గా ల్యాండ్ అయింది అని చెప్పి. సో ఏంటి ఇన్ని టర్న్స్ తీసుకోవడానికి మధ్య జరిగిన ఇన్సిడెంట్స్ ఏంటి? ఇన్సిడెంట్స్ అంటే జర్నీ అండి, F2 జర్నీ. నిజంగా ఈ సినిమాలో ఉన్న ప్రతి ఆర్టిస్ట్ తోటి ఒక తెలియని బాండింగ్ ఏర్పడిపోయింది, ఇంక్లూడింగ్ ఎవ్రీవన్. సో వాళ్ళు కూడా అంత కనెక్ట్ అయి ఉన్నారు ఆర్టిస్టులు అందరం. సో సినిమా అయిపోయి ఈరోజు మన సినిమా ఎంత పెద్ద హిట్ అయింది, అందరం వేరే సినిమాలకు వెళ్తున్నాం అంటే ఎక్కడో వీఆర్ నాట్ హ్యాపీ ఇన్సైడ్. ఆ చిన్న గ్యాప్ ఉండింది అందరి మధ్య కూడా, అది బయట పడలేకపోతున్నారు అందరు. ఈవెన్ వరుణ్కి ఉండింది, వెంకటేష్ గారికి ఉండింది, నాకు ఉండింది. అరే అయిపోయింది, ఈ సినిమా రిలీజ్ అయ్యి ఇంకో సినిమాకి వెళ్ళిపోతున్నాము మనం, మళ్ళీ మనం ఎప్పుడు కలుస్తామో ఎప్పుడు కలిసి పనిచేస్తామేమో అన్న ఫీలింగ్ అయితే ఉండింది. అంటే అంత ఎంత బాండింగ్ లేకపోతే ఆ ఫీలింగ్ వస్తుంది. సో అంత కనెక్ట్ వచ్చింది. సో వరుణ్ కూడా అదే, తను నాకు ఇచ్చిన కంఫర్ట్ అలాంటిది, ఏదో తను వచ్చేసి ఇంకో హీరోలాగా అలా బిహేవ్ చేయలే. సో ఒక ఫ్రెండ్లాగా నాతో ఉండేవాడు, అన్నీ షేర్ చేసుకునేవాళ్ళం మేము, అన్నీ మాట్లాడుకునేవాళ్ళం. నేను ఎప్పుడైనా స్ట్రెస్లో ఉన్నా తను నాతో కూర్చొని ఫ్రెండ్గా నాతో ఉండి బాగా టైం స్పెండ్ చేసేవాడు. ఈవెన్ సినిమా అయిపోయాక కూడా మా మధ్య ఆ గ్యాప్ రాలేదు. సో ఏదో టైంలో ఫోన్ చేసుకుంటాం, మాట్లాడుకుంటాం. సో బికమ్ ఏ ఫ్యామిలీ. F2 అనేది మేము ఒక ఫన్ ఫ్రస్ట్రేషనే కాదు, ఫ్యామిలీ అండ్ ఫ్యామిలీ. సో ఆ రకంగా కూడా F2 జడ్జ్ అయిపోయింది. హాయ్, దిస్ ఇస్ లక్ష్మి మంచు. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఫిల్మీ జల్సా ఫర్ ఆల్ యువర్ లేటెస్ట్ ఫిల్మ్ న్యూస్. హాయ్, దిస్ ఇస్ శ్రీనివాస్ రెడ్డి. ప్లీజ్ సబ్స్క్రైబ్ ఫిల్మ్ జల్సా. హాయ్, దిస్ ఇస్ రాషా చేత్రి. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఫిల్మ్ జల్సా ఫర్ ఆల్ లేటెస్ట్ టాలీవుడ్ న్యూస్.